అంతకంటే ముఖ్యం మన ఎక్విప్మెంట్ మెడిసిన్స్ అందరి దగ్గర ఉన్నాయి. మీరు కూడా మీడియా వారు ఎవరైనా మీకు కరోనా పేషెంట్స్ తెలిస్తే వారి ఫ్యామిలీ మెంబర్ని ఇద్దరు ముగ్గురిని ఐదుగురిని పంపండి ఒకసారి. మేము చక్కని మెడికేషన్ 5 రోజులు వాడితే వారికి క్యూర్ అయిపోద్ది. మేము చేస్తున్నట్టు మేము ఇస్తున్నట్టు మంచి మెడిసిన్స్ 5 రోజులు ప్రార్థనతో పాటు మెడిసిన్స్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ 100 మంది కరోనాలో బాగుపడిపోయారు. మేము టెస్ట్ చేసామని మా ప్రొఫెసర్ దీనబంధు గారు నిన్న వచ్చారు కదా, వారు డాక్టర్లు ఎక్స్పర్ట్స్ అందరు ఇచ్చారు. మేము కూడా ఉచితంగానే ఇస్తున్నాం, కానీ మీ ద్వారా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అండ్ అవర్ నేషన్ బికాజ్ ఇట్ ఇస్ విశాఖపట్నం వీఆర్ నాట్ హ్యావింగ్ లైవ్ కవరేజ్ ఫ్రమ్ ఇండియా టుడే ఎన్డీటీవీ టైమ్స్ నౌ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎస్ రోయిటర్స్ దే ఆర్ ఆల్ రిక్వెస్టింగ్ అస్ ఎస్టర్డే ఐ డిడ్ ఎ వీడియో అండ్ సెండ్ దమ్ ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ ద పీపుల్ త్రూ యూ మీడియా యు ఆర్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ మీడియా వార్నర్స్ మీడియా రిపోర్టర్స్ యు ఆర్ గాడ్స్ ఏంజల్స్ నౌ టు సేవ్ దిస్ నేషన్ పొలిటీషియన్స్ హావ్ ఫెయిల్డ్ బోత్ స్టేట్ అండ్ నేషనల్ ఎలక్షన్ కమిషన్ హావ్ ఫెయిల్డ్ బట్ యు ఆర్ టేకింగ్ ద లీడ్ సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా వార్నర్స్ ప్లీజ్ గివ్ లైవ్ కవరేజ్ ఇన్ ఏపీ అంటిల్ మండే అట్లీస్ట్ 1 అవర్ ఎవ్రీ ఛానల్ డిసైడ్ టైమింగ్స్ ఆర్ వీ విల్ కోఆర్డినేట్ విత్ యూ బికాజ్ ఐ డోంట్ వాంట్ ద పోలీస్ అండ్ ది యూస్లెస్ సో కాల్డ్ డాక్టర్స్ ఎస్టర్డే ఫోర్స్డ్ మీ మీకు చూపించానో లేదో నన్ను బై ఫోర్స్ కేజీహెచ్కి తీసుకెళ్ళమని కేజీహెచ్ తీసుకెళ్ళమని ఆయన దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆయన డాక్టరే కాదు, మంత్రి మందిల అచ్చెన్నాయుడు అట ఎంబీబీఎస్ కాదు. ఆయన ఆయన వచ్చి నన్ను ముట్టుకున్నాడు, రక్తాలన్నీ నీడిల్స్ ఆయన కరోనా ఇస్తాడేమో అని. ఎందుకంటే ఎంత ఘోరంగా దుష్టులు దుర్మార్గులు పనిచేస్తున్నాడు, నన్ను కేజీహెచ్లో చంపాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళను, ఫోర్స్ చేసిన చంపేసిన షూట్ చేసిన నా ఆరోగ్యం బాగుంది. ముఖ్యమంత్రి గారు మీరు ఎవరిని డాక్టర్ని టెస్ట్లకి పంపకండి, నేను చేయించుకోను, నేను కేజీహెచ్కి వెళ్ళను. నా మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, దేవుడి మీద నమ్మకం ఉంటే, ప్రజల ఓట్లు మీకు భవిష్యత్తులో కావాలంటే కనీసం ఓట్లు కొరకైనా ఈ లక్షల విద్యార్థులు టీచర్స్ స్టాఫ్ని కోట్ల మంది కుటుంబాలు మీరు కాపాడాలంటే ఈరోజే మీరు పరీక్షలు వాయిదా వేయండి. మీ చేతిలోనే ఉంది, ఎవరి సలహాలు వినకండి. అవసరమైతే మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమనండి, కొత్త వారిని పెట్టుకోండి, మంచిగా రాష్ట్రాన్ని నడపండి, మీకు ఇంకా మంచి పేరు వస్తుంది. లేదా మీరు నష్టపోతారు. నన్ను ముట్టుకుంటే దేవుని శాపం. ఆ 7 మంది మీద ఎలాగొచ్చిందో 2009లో అందరూ 2 నెలల్లో చనిపోయారు, గుండె నొప్పులతో యాక్సిడెంట్లతో కిడ్నీ ఫెయిల్ అయ్యి హార్ట్ ఫెయిల్ అయ్యి ఎవ్వరూ లేరు, ఇంక్లూడింగ్ నా బోర్డ్ మెంబర్స్. మీరు ఆ రూట్లో వెళ్ళకండి, నన్ను ముట్టుకోకండి. చెప్పాలంటే డైరెక్ట్ మీరు చంపండి దొంగల్ని డాక్టర్ని కరోనా ద్వారా యాక్సిడెంట్ల ద్వారా నన్ను చంపకండి. ఏదో అపోజిషన్ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పిచ్చాడు మీ ఎంపీ ఒకరంటే ఆయన పిచ్చోడని వదిలేయండి, ఆయన పిచ్చి మాటలు పట్టించుకోకండి, క్షమించేయండి. ఎవరైనా మిమ్మల్ని తీర్చే మీరు మూర్ఖంగా ప్రవర్తించుకోండి, ఇదే దేవుని సందేశం మీకు. లేదా కళ్ళు నెత్తి మీదకి వచ్చినట్టు ఈగోతో ప్రవర్తిస్తే నష్టపోయేది మీరే, నేను కాదు, ఆంధ్రులు కాదు, 12 కోట్ల తెలుగు ప్రజలు కాదు, మీరే నష్టపోతారు. కనుక నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమీడియట్గా పరీక్షలు వాయిదా వేయండి. మీరు రమ్మంటే నేను నిరసన విరమించుకొని మీ దగ్గరికి నేను వస్తాను తర్వాత వందనాలు చెప్పడానికి, లేదా చెప్పవలసిన లేదు నేను నిరసన విరమించుకుంటాను. పరీక్షలు వాయిదా వేసినంత వరకు నేను నిరసన విరమించు, మీరైనా వేయండి, లేదా
ఆనరబుల్ హైకోర్టు సోమవారం వాయిదా వేస్తుందని నాకు నమ్మకం. మా లాయర్లు పటేల్ గారికి, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ పటేల్ గారికి, సుప్రీంకోర్టు జూనియర్ లాయర్ మా శ్రీరామ్ గారికి నమ్మకం ఉంది. నాకు దేవుడు నా ప్రార్థనలు జవాబిస్తాడని నమ్మకం ఉంది. చివరిగా నేను ఇది ముగించే ముందు మూడు విషయాలు చెప్తాను. అడ్వకేట్ జనరల్ గారికి కూడా పరీక్షలు, వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు 12th గ్రేడ్లో ఉన్నారని పోస్ట్ పోన్ చేయమని కోరుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఆయనకు కూడా నేను మెసేజ్ పెట్టాను. లేదు అంటే ఆయన కూతుర్ని మీడియాలో లైవ్లో ఇంటర్వ్యూ ఇవ్వనండి, టెస్ట్ చేయమనండి. అప్పుడు తెలిసిపోద్ది వాళ్ళ సొంత పిల్లలే పరీక్షలు రాయని అంటున్నారు. నా కొడుకుని నేను పరీక్షలకు పంపలేదు, ముఖ్యమంత్రి గారు కూతుర్ని ఆయన పంపరు. అందుకే మీరు ముఖ్యమంత్రి గారు, మీరు నేను 12 కోట్లు కలిసి ప్రార్థించి ఈ పరీక్షలు పోస్ట్పోన్ చేద్దాం. 35 లక్షల మంది స్టూడెంట్స్ని, 1 కోటి 70 లక్షల మంది విద్యార్థుల్ని, వారి కుటుంబాలను కాపాడదాం.